మరి జిల్లా నుంచి వారికి సంఘీభావం తెలపడానికి రేపు 5వ తారీఖుని రైలు మార్గం ద్వారా కొంతమంది రైలు మార్గం, కొంతమంది రోడ్డు మార్గం ద్వారా వారికి సంఘీభావం తెలపడానికి అందరం బయలుదేరుతున్నాం. మరి వారి పాదయాత్ర విజయవంతం అవ్వాలని, ఈ పాదయాత్ర జరిగిన సమయం అంతా కూడా వారి ఆరోగ్యం చల్లగా చూడాలని, మరి రేపటి రోజుని వారు వెంకటేశ్వర స్వామిని దర్శనంతో కూడా వారు వెళ్తున్నారు. మరి ఆ వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షం కానీ, మరి రాష్ట్ర ప్రజలు చల్లని తోడు, ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, ముఖ్యంగా ఈ జిల్లా ప్రజల ఆశీస్సులు కూడా ఉంటాయని, మరి మీ అందరూ ఉండాలని మీ అందరి ద్వారా వారందరినీ కోరుకుంటూ, మరి వారి పాదయాత్ర నుంచి ఏ రోజైతే వారి పాదయాత్ర డేట్ని అనౌన్స్ చేశారో ఆనాడు నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీ వారు, మరి ముఖ్యంగా నిన్న వారి ముఖ్యమంత్రి, వారి మంత్రులు, వారి సమన్వయ కమిటీ సమావేశంలో వారి మాట తీరు చూస్తుంటే మరి ఏదోలాగా వారి పాదయాత్రను భగ్నం చేయాలి. వారి పాదయాత్రలోకి వెళ్తే ఈ ప్రజలు బ్రహ్మరథం పడతారు, ఈ రాష్ట్రం అన్ని విధాల మనం ఇచ్చిన హామీలన్నీ కూడా విఫలమయ్యాయి. మరి ప్రజలు చాలా కోపంతో ఉన్నారనే విషయాన్ని తెలుసుకొని వారి మాటలు చూస్తుంటే వారు చాలా అసహనంతో వారు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు తాలూకా సమస్యలు తెలుసుకోవాలని, ఈ ప్రజల ఆశీస్సులతో 2019లో మరి అధికారం చేపట్టిన వెంటనే ఈ బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా, ఈ పేద వర్గాలందరికీ కూడా, ముఖ్యంగా యువత కానీ రైతాంగానికి కానీ అన్ని వర్గాల వారికి కూడా నేను ఎలా న్యాయం చేయగలను, మళ్ళీ నేను వస్తే ఎలా సంక్షేమ పాలన తీసుకురావాలనే ఆలోచనతో వారు తలపెట్టిన యాత్రని చూస్తే వారు ఏ పరిస్థితిలో కూడా సమస్యలు తెలుసుకుంటారు. మరి వారు వెనకడుగు వేసేది లేదు. మరి తెలుగుదేశం వారి పార్టీ వారి మాటలు చేతలో చూస్తుంటే మరి వారికి ఏదైనా హాని జరిగితే, వారికి ఏదైనా నష్టం జరిగితే మరి పూర్తిగా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని మని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ పాదయాత్ర చేస్తుంది ఓ ప్రతిపక్ష నాయకుడిగా వారికి బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర ప్రజల తాలూకా పరిస్థితులు కానీ, ఈ రాష్ట్ర ప్రజల తాలూకా బాగోగులు కానీ తెలుసుకోవాల్సిన బాధ్యతతో వారి పాదయాత్ర చేస్తుంటే వారు ఈ పాదయాత్రని భగ్నం చేయాలనే ఆశలు మాత్రం వారి నెరవేరవని మాత్రం మీ అందరికీ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే రెండవది, మరి జిల్లా విషయానికి వస్తే మరి అద్దెకి తెచ్చుకున్న ఒక మంత్రి గారిని, ఒక శాసనసభ్యుని తీసుకొని మంత్రిని చేశారు తెలుగుదేశం పార్టీ వారు. మరి వారి తాలూకా పనితీరు నిన్న ముఖ్యమంత్రి గారే మరి వారి పనితీరు గురించి చెప్పారు. మేము ఎప్పుడో చెప్పాం, వారు ఏ పని మీద వెళ్ళారు, వారు ఏ దేనికోసం వెళ్ళారనే విషయాన్ని మేము గతంలో చాలాసార్లు చెప్పాం. మరి ఇప్పుడే పాపం తెలుగుదేశం పార్టీ వారికి ఇప్పుడిప్పుడే వారికి తేడతల్లం అయింది. వారి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు, వారి ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయి నీరు గారిపోయి అని పాపం ముఖ్యమంత్రి గారు ఆయన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన చూస్తుంటే, ఆయన బాధను చూస్తుంటే చాలా జాలేస్తుంది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జిల్లా పరిస్థితులు చూస్తూ ఉంటే మరి మేమేమి ఎవరిని విమర్శించే పద్ధతి కాదు. ఏదైనా సమస్య మీద మాట్లాడినా, ఏదైనా ఒక ఇష్యూ మీద మాట్లాడితే ఆ ఇష్యూ మీద మేము విమర్శిస్తామే తప్పించి ఏదో అడ్డుగోలుగా మాట్లాడే పద్ధతి కానీ అలాంటి వ్యక్తులం కాదు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రి వర్లు కానీ, ఏదైనా ఈ జిల్లాకు ఒరిగింది ఏమైనా ఉందంటే చెప్పాలే కానీ, మరి ఇవాళ ఉపాధి హామీలో కానీ, ముఖ్యంగా హౌసింగ్లో కానీ, మరి
ఈ జిల్లా అన్ని రంగాల్లో కూడా వెనకబడి ఉంది. మరి ఉపాధి హామీ నిధులు రాలేదని చెప్పి గతంలోనే కలెక్టర్ గారికి మేము మెమరాండం ఇచ్చాం. మరి తదుపరి ఒక తేదీని కూడా పెద్దలందరికీ కూర్చొని నిర్ణయించుకొని మరి అవసరం అనుకుంటే అవసరమైతే ఒక ప్రజా ఉద్యమంలో కూడా దీన్ని తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తాం. ఈ జిల్లాలో పరిస్థితి చూస్తూ ఉంటే శాసనసభ్యులు పక్క, తెలుగుదేశం పార్టీ వారి కొట్లాటలు ఏ రోజు పత్రిక తిరగేసినా ఎక్కడ చూసినా కొట్లాటలు, వారి వాటాలు పంచుకోవడంలో కొట్లాటలు, వారి పదవులు పంచుకోవడంలో కొట్లాటలు. మరి ముఖ్యమంత్రి గారు చూస్తుంటే మరి రాష్ట్ర యువతను కానీ ఈ రాష్ట్ర ప్రజల పట్ల వారికున్న నమ్మకాన్ని ఇంకోసారి తెలియజేస్తుంది. ఈజ్ డూయింగ్ బిజినెస్లో ఆయన చెప్తున్నారు ఈ పత్రికలు వచ్చినవన్నీ కూడా ఇంకా 2 నెలల కాలం ఉంది, ఇంకా పంపించాలి, అన్ని ఇచ్చాలి, ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి. అంటే మరి మేము వచ్చి పత్రికల్లో పత్రిక రాసిన సంపాదకుల్ని మరి మేమేమనాలా? మరి కథనాలు రాసిన వారిని పత్రిక ఎడిటర్లను ఏమనాలో? మరి వారి పట్ల మరి చంద్రబాబు నాయుడు గారికి, మీ ముఖ్యమంత్రి గారికి ఏ రకమైన ఆలోచన ఉందో మరి వారికి ఆ విషయాలు తెలియక మరి రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది, పక్కన ఉన్న పొరుగు రాష్ట్రమైన హైదరాబాద్ ఏ పరిస్థితిలో ఉంది, లేకపోతే మిగతా రాష్ట్రాలు మన పక్కన ఉన్న ఒరిస్సా కానీ, పక్కన ఉన్న తమిళనాడు కానీ, పక్కన ఉన్న మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, కేరళ, జరిగిన తప్పిదాన్ని ఆయన విమర్శించుకోకుండా దాన్ని సరిదిద్దుకోవాలని ఆలోచన చేయకుండా తిరిగి పత్రికా కథనాలు పత్రికలు ఏదో తప్పు రాసినట్టు, ఇంకా కా సమయం ఉంది, ఇంకా సమయంలో కమిషనర్ సెక్రటరీలు ఇండస్ట్రీ సెక్రటరీలు ఇంకా అప్లోడ్ చేయవలసిన ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయవలసింది ఉంది అని చెప్తున్నారంటే మరి వారు ఈ రాష్ట్ర ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ వారు అమాయకులు అనుకుంటున్నారనే విషయాన్ని చాలా తప్పని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రం కానీ జిల్లా కానీ అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. ఇవాళ వ్యవసాయ రంగంలో కూడా కుదురులకు వర్షాపదార్థం లేకుండా కొన్ని ప్రాంతాల్లో అప్పుడే వ్యవసాయం పాడైందని చాలా దగ్గర సమాచారం వస్తుంది. మరి ఇప్పటికే ఇంకొద్ది రోజులు వర్షాలు అంటున్నారు, వర్షాలు వస్తే ఏమైనా బాగా భగవంతుడికి కరుణించి వర్షాలు వస్తే మరి వ్యవసాయం కూడా పూర్తి స్థాయిలో మరి రైతన్నకు అందే పరిస్థితి జిల్లాలో, లేదంటే కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చాలా దగ్గర మా ప్రాంతంలో మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ చెప్తున్నారు. మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఉన్న ఈ తక్కువ సమయంలోనైనా మరి జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ దృష్టి పెట్టి ఈ జిల్లాకి ఎంతైనా ఈ రైతాంగం పట్ల కానీ, కార్మికుల పట్ల కానీ, మరి విద్యార్థుల పట్ల కానీ, మరి మీకు ఇంకా చెప్పాల్సిన ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి ఈ జిల్లాలో జరుగుతున్న సమీకృత వసతిలో జరిగిన సమాజానికే సిగ్గుచేటు, దాని చర్చించుకుంటేనే సిగ్గుచేటు అనే పరిస్థితిలో ఇవాళ అధికారులు అక్కడ జరిగిన పరిస్థితి. అంటే జిల్లాలో పాలన అస్తవ్యస్తం, ఏ ఒక్కరూ కూడా వసతి గృహాలు సందర్శించిన పాపం లేదు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ. ఇవాళ సభ్య సమాజం కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో, ఇవాళ మాట్లాడుకోలేని పరిస్థితుల్లో జిల్లాలో జరుగుతున్న సంఘటనలు చూసి కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని ఈ జిల్లా ప్రజలు ఆశీస్సులు ఇవ్వాలని, మరి వారి జిల్లాలోకి వచ్చినప్పుడు మరి సాదర స్వాగతం మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున నాయకులం కార్యకర్తలందరం కూడా వారికి సాదర స్వాగతం పలుకుతాం. మరి అలాగే జిల్లా ప్రజలు కూడా ఆశీస్సులు ఉండాలని చెప్పి మీ అందరి ద్వారా కోరుకుంటున్నాం.